పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి కూడా కుప్పంలో కరువుకు బాబు పరిస్కారం ఇవ్వలేకపోయాడు. పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా తన సొంత నియోజకవర్గంలో కరువుకు పరిస్కారం కూడా ఇవ్వలేకపోయాడు. కేంద్రంలో రాష్ట్రపతుల్ని మారుస్తానంటాడు, కేంద్రంలో ప్రధానమంత్రుల్ని కూడా తానే నియమించానని కూడా చెప్పుకుంటా ఉంటాడు, కేంద్రంలో చక్రం తానే తిప్పాను అని చెప్పే ఈ బాబు చివరికి నియోజకవర్గంలో పంపులు తిప్పితే నీరు వచ్చే పరిస్థితి కూడా తీసుకొని రాలేకపోయాడు ఈ పెద్ద మనిషి. కుప్పంలో కరువుకు నీటి సమస్యకు హందిరి నివా జలాలు తీసుకురావటం ఒకటే పరిష్కారం అని తెలిసి కూడా అది చేస్తే ఇక ప్రజలు తన మాట వినరు అని చెప్పి ఈ పెద్ద మనిషి భయపడిపోయాడు. అందుకే ఆ హందిరి నివా పనులకు కూడా అవరోధంగా తానే మారాడు. పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టించుకోలేదు దీని గురించి. ఇక చివరకు ఎన్నికలు వచ్చేసరికే తన పార్టీకి చెందిన వారికే ఈ కాంట్రాక్ట్ వర్కులు ఇచ్చాడు. ఆ కాంట్రాక్ట్ వర్కులు ఇచ్చి ఆ కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డాడే తప్ప కుప్పానికి నిజంగా నీళ్లు తీసుకుని రావాలి అన్న తపన తాపత్రయం మాత్రం ఈ పెద్ద మనిషి ఎక్కడా కూడా చూపించలేదు. ఈ పెద్ద మనిషి హయాంలో రూరల్ వాటర్ డెవలప్మెంట్ స్కీమ్ కింద వందల కొద్ది ట్రాక్టర్లతో త్రాగునీళ్లు పంపిణీ చేశాను అని చెప్పి పేర్లు పెట్టుకుని విపరీతంగా దొంగ అకౌంట్లతో దోచేశాడే కానీ ఏ రోజు కూడా పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండి ఏ రోజు కూడా ఆ ట్రాక్టర్లు లేకుండా కూడా కుప్పానికి నీళ్ళు ఇవ్వగలిగితే ఎంత బాగుంటుంది అన్న ఆలోచన ఏ ఒక్కరోజు కూడా చేయలేదు ఈ పెద్ద మనిషి. ఇక కుప్పం రోడ్ల సంగతి ఒక్కసారి చూద్దాం. కృష్ణగిరి నుంచి పలంనేర్ హైవేకి లింక్ ఇస్తానని ఎన్నోసార్లు చెప్పాడు, అది కూడా చేయకుండా వదిలేశాడు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలో కనీసం డబుల్ రోడ్డు కూడా వేయలేకపోయాడు ఈ పెద్ద మనిషి. మలనూరు క్రాస్ నుండి వేపనపల్లి వరకు డబుల్ రోడ్డుది కూడా అదే పరిస్థితి, కనీసం డబుల్ రోడ్డు కూడా వేయలేకపోయాడు ఈ పెద్ద మనిషి. ఎన్నిసార్లు సీఎం అయినా కుప్పంలో రోడ్డు వేసే మనసు కూడా లేదు, కానీ ఈ పెద్ద మనిషి మాత్రం ఎన్నికలప్పుడు మోసం చేయడం మాత్రం ఏకంగా కుప్పంలో విమానాశ్రయం నిర్మించబోతున్నట్లు కుప్పం ప్రజలకు చెవిలో పూ పెడతాడు ఈ పెద్ద మనిషి. కనీసం సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డు చేయలేదు, కానీ ఎన్నికలు వచ్చేసరికి మోసం చేసేందుకు విమానాశ్రయం తీసుకొస్తున్నాను అని చెప్పి మోసం చేస్తాడు ఈ పెద్ద మనిషి. ఇదే పెద్ద మనిషి జాబు కావాలంటే బాబు రావాలి అని అంటాడు, జాబు కావాలి అని అంటే బాబు రావాలి అని అంటాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత జాబులు ఉండవు, బాబు పట్టించు.